ప్రశ్నిస్తాను. జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ను అటు ఇండియా కూటమి దాటింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 42-43 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్ కనబరుస్తోంది. కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం కలిగించే అంశం. బట్ వేరేజ్ మహారాష్ట్రలోనైతే ఘోర పరాజయం దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ లీడ్ 209 స్థానాలకు చేరుకుంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 145కు మించి దాదాపు 55+9 అంటే దాదాపు 64 స్థానాల్లో ఇంకా మెజార్టీని కనబరుస్తుంది. ఇక్కడ బీజేపీ సిగ్నిఫికెంట్ విక్టరీ అయితే ఉంది. 148 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ 111 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఫలితాలపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, ఎన్టీవీ స్టూడియోలో, అలాగే కాంగ్రెస్ నేత శాసనమండలి సభ్యులుగా ఉన్న బలమూరి వెంకట్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, మహారాష్ట్ర ఎన్నికల్లో రిగరస్గా పనిచేసిన ఎస్ కుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు, అలాగే బయట నుంచి ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లారావు గారు జాతీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. తెలకపల్లి రవి గారు, మహారాష్ట్ర విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమవుతున్నాయి, బట్ జార్ఖండ్ విషయంలోనైతే కొంత అటు ఇటు అయ్యాయి. కానీ ఇలాంటి ఫలితాలు నెక్ టు నెక్ కూడా రాని పరిస్థితి ఇండియా కూటమికి ఎందుకు ఎదురైంది? అలాగే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంది అక్కడ. బేసిక్గా ఇది మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్కు దగ్గరగా ఉన్నాయి. ఇవి ఒక విధంగా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఒక ఎంపిక, ఎందుకంటే మొన్న హర్యానా ఇది అయిన తర్వాత వీటికి విశ్వసనీయత ఎంత ఉంటుంది ఏంటి అనే అంశం. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక విషయం గుర్తించాలండి, మహాయూటి మహావికాస్ అగాది రెండింటిని ఎలా నిలబెట్టినప్పటికీ కూడా బీజేపీ అక్కడ పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ 1990ల తర్వాత వాళ్ళు 100 స్థానాలు దాటింది చాలా తక్కువ. ఇప్పుడు పోటీ చూస్తే కూడా బీజేపీ 148 చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 101-102 చోట్ల పోటీ చేసింది. అందులో మళ్ళీ యూనిటీలు డిస్యూనిటీలు ఈ రకరకాలమైనవి ఉన్నాయి. అందువల్ల శివసేన బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ అలా నడిచింది. శరద్ పవార్ మంత్రాంగాలు అవి ఇవి ఉండొచ్చు, కొన్ని సీట్లు తెచ్చుకొని ఒక ప్రభావశీలంగా ఉండొచ్చు, కానీ నేను అంటుంది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ కార్పొరేట్ సపోర్ట్ కానీ అలాగే ఈ మతపరమైన కమ్యూనల్ పోలరైజేషన్ కానీ బీజేపీ అక్కడ ప్రధాన పాత్రధారి. ఇంకా అమిత్ షా అచ్చంగా తనే పోటీ చేసినట్టుగా చర్చలు అన్నింటిలో కూడా పాల్గొన్నారు. మీకు ముందుగా వచ్చిన వాటిలో కూడా ఇది స్పష్టమైంది. అన్ని పార్టీలను కూడా చీల్చారు. మీరు ఎన్నికల్లో స్పష్టంగా గమనించగలిగింది ఏంటంటే బీజేపీ పెద్ద పార్టీగా వచ్చిందంటే అవతల రెండు పార్టీలను చీల్చి ఒక వర్గాన్ని తనతో చేర్చుకొని కొంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఏం పెద్ద ఆకర్షణ ఉన్నా ఉండకపోయినా తమ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఇప్పుడు ఆ ప్రశ్న బీజేపీకి వెంటనే ఎదురవుతుంది. శివసేన బాల్త ఐ మీన్ ఉద్ధవ్ థాక్రేతో ఏ ప్రశ్న ఎదురైందో రేపు మళ్ళీ షిండేతో కూడా అదే సమస్య ఎదురవుతుంది. షిండేని పక్కన పెట్టిన మరుక్షణం అంతకుముందు ఆయన ఆత్మ ఇప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని ప్రకటించకపోవడం వల్ల మరాఠా ప్రైడ్ దెబ్బతింది ఇవన్నీ అన్నారు. ఇవన్నీ ఇప్పుడు బీజేపీకి కూడా వర్తిస్తాయి. మొత్తం మీద వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పుడు ఫడ్నవీస్ వాళ్ళు పెద్ద పార్టీగా వచ్చిన తర్వాత ఇదే కదా సమస్య. కాబట్టి ఒకటి ఇవి దగ్గరగా ఉన్నాయి, రెండోది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మహావికాస్ అగాది మరింత ఐక్యంగా పనిచేస్తుంటే కాంగ్రెస్ శివసేన కొంచెం సర్దుబాటు చేసుకొని ముందుగా వాళ్ళు ఏకోన్ముఖంగా పోటీకి వెళ్ళుంటే ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చిండేవి. ఇంకా మరీ తగ్గిపోయాయి కదా అంటే మీరు ఒక పాయింట్ తగ్గిన తర్వాత మరీ తగ్గుతాయి. మీరు జార్ఖండ్ను తీసుకోండి కంపారిటివ్గా సాపేక్షంగా జార్ఖండ్లో ఎందుకు పోటాపోటీగా ఉంది అంటే అక్కడ చాలా స్పష్టంగా ఆ చరణ్ను హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి రకరకాలుగా చేసి అందువల్లనే మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్ను చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కొంత వెనకబడి ఉన్నారు. తర్వాత చివరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ అంటే ఇది ప్రజలు దీన్ని ఏమి అప్రిషియేట్ చేయలేదు. ఇది హేమంత్ సోరెన్ పట్ల వ్యవహరించిన తీరు, ఈ దాడులు తప్పులు ఎలా ఉన్నా కానీ అది మహారాష్ట్రకు వచ్చేసరికి మటుకు వీళ్ళు చేరిపోయారు. చాలామంది ఇటు నుంచి వెళ్ళి అటు చేరడము, ఈడీని వీటిని ఉపయోగించడాలు చాలా హోరాహోరీగా జరిగింది. ప్లస్ విపరీతమైనటువంటి మతపరమైన ఇది కూడా చాలా ఎక్కువగా వచ్చింది. హఠంగత పటంగా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, మా కుమార్ చెప్తాడు అని. సో వీటన్నిటి రీత్యా మహారాష్ట్ర దృశ్యం ముందు నుంచి కొంచెం సందేహాస్పదంగానే ఉంది. మీరు చూస్తే కూడా రాహుల్ గాంధీ ఫోకస్ ఎక్కువ సమయం కేటాయించి అందులో మునిగి తేలినంత పరిస్థితి కూడా ఏం లేదు. శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రే వాళ్ళ తంటలు పడిందే చాలా ఎక్కువ. అందుకని ఏదైనా మహారాష్ట్ర కోల్పోవటం అన్నది ఇండియా కూటమికి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైన ఎదురుదెబ్బగానే ఉంటుంది. దేశంలో ఉన్న లౌకిక పక్షాలు వాదులు కూడా దీని గురించి మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. బీజేపీలో అంతర్గతంగా చూస్తే మటుకు మోడీ షా ద్వయం
మళ్ళీ కొంచెం పట్టు బిగించడానికి ఒక అవకాశం తప్పకుండా అవకాశం వస్తుంది. ఆ మేరకు మా మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి మేమే చక్రం తిప్పుతాం అనే వాళ్ళకు కొంచెం పగ్గాలు పడే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మళ్ళీ ఉప పరిశీలన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎన్ని చోట ఎన్ని గెలిచారు, రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ ఒక గాలి ఉన్నప్పుడు గెలుస్తారు ఓడతారు. మనం మరీ మధ్యాహ్నంలో టీవీతో పాటు అందరూ ఇస్తాం, అందరూ ఇస్తారు. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినవేంటి, గెలిచినవేంటి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అంటే తెలుగు నేతలు ప్రచారం చేసినో లేదంటే తెలంగాణ నేతలు ప్రచారం, మరాఠవాడ ప్రాంతాల్లో ముఖ్యంగా అంటూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తెలంగాణ నుంచి దాదాపు 100 లీడర్స్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు సరిహద్దు రాష్ట్రం కాబట్టి. ఆ ఇంపాక్ట్ ఎంతో ఒక సాధారణ సానుకూల వాతావరణం ఉన్నప్పుడు అది ఒక విధంగా ఉంటుంది. ఓకే, ఒకటైతే నిజమండి, విభజించే తీవ్రమైన రాజకీయాలు ప్రజలు అయితే కోరుకోవట్లేదు. కానీ అల్టిమేట్ గా ఎలక్షన్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ అరిథ్మెటిక్. లెక్కలకు వచ్చేసరికి మీరు పూర్తి యూనిఫైడ్ ఐక్యంగా ఉన్నారా లేదా, సర్దుకున్నారా లేదా, పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లాంటిది ఇతరులను కలుపుకుపోయిందా లేదా, ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాంగ్రెస్కి ఇది రెండో, ఇంతకుముందు హర్యానా రాసుకున్నారు కదా, అవును, ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇంకో పాఠం వాళ్ళు నేర్చు రాసుకొని మార్చుకోవచ్చు. ఓకే, ఎలాగో ప్రియాంక గాంధీ అక్కడ ఉప ఎన్నికల్లో వస్తారు కాబట్టి అవును ఆమె కూడా కొంచెం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించవచ్చు. రైట్ రైట్. బలమురి వెంకట గారితో మాట్లాడే ముందు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఈయనే కదా వాయిస్ ఎక్కువ భాగం. కలకపల్లి రవి గారు, మహారాష్ట్ర విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమవుతున్నాయి, బట్ జార్ఖండ్ విషయంలోనైతే కొంత అటు ఇటు అయ్యాయి. కానీ ఇలాంటి ఫలితాలు నెక్ టు నెక్ కూడా రాని పరిస్థితి ఇండియా కూటమికి ఎందుకు ఎదురైంది? అలాగే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంది అక్కడ. బేసిక్గా ఇది మీరు అన్నట్టు ఎగ్జిట్ పోల్స్కు దగ్గరగా ఉన్నాయి ఇవి, ఒక విధంగా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఒక ఎంపిక. ఎందుకంటే మొన్న హర్యానా ఇది అయిన తర్వాత వీటికి విశ్వసనీయత ఎంత ఉంటుంది ఏంటి అనే అంశం. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక విషయం గుర్తించాలండి, మహాయూటి మహావికాస అగాది రెండింటినీ ఎలా నిలబెట్టినప్పటికీ కూడా బీజేపీ అక్కడ పెద్ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ 1990ల తర్వాత వాళ్ళు 100 స్థానాలు దాటింది చాలా తక్కువ. ఇప్పుడు పోటీ చూస్తే కూడా బీజేపీ 148 చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 101-102 చోట్ల పోటీ చేసింది. అందులో మళ్ళీ యూనిటీలు డిస్యూనిటీలు ఈ రకరకాలమైనవి ఉన్నాయి. అందువల్ల శివసేన బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ అలా నడిచింది. శరద్ పవార్ మంత్రాంగాలు అవి ఇవి ఉండొచ్చు, కొన్ని సీట్లు తెచ్చుకొని ఒక ప్రభావశీలంగా ఉండొచ్చు, కానీ నేను అంటుంది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ కార్పొరేట్ సపోర్ట్ కానీ అలాగే ఈ మతపరమైన కమ్యూనల్ పోలరైజేషన్ కానీ బీజేపీ అక్కడ ప్రధాన పాత్రధారి. ఇంకా అమిత్ షా అచ్చంగా తనే పోటీ చేసినట్టుగా చర్చలు అన్నింటిలో కూడా పాల్గొన్నారు. మీకు ముందుగా వచ్చిన వాటిలో కూడా ఇది స్పష్టమైంది, అన్ని పార్టీలను కూడా చీల్చారు. మీరు ఎన్నికల్లో స్పష్టంగా గమనించగలిగింది ఏంటంటే బీజేపీ పెద్ద పార్టీగా వచ్చిందంటే అవతల రెండు పార్టీలను చీల్చి ఒక వర్గాన్ని తనతో చేర్చుకొని కొంతమంది వచ్చినా సరే వాళ్ళకేం పెద్ద ఆకర్షణ ఉన్నా ఉండకపోయినా తమ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఇప్పుడు ఆ ప్రశ్న బీజేపీకి వెంటనే ఎదురవుతుంది. శివసేన బాల్త ఐ మీన్ ఉద్ధవ్ థాక్రేతో ఏ ప్రశ్న ఎదురైందో రేపు మళ్ళీ షిండేతో కూడా అదే సమస్య ఎదురవుతుంది. షిండేని పక్కన పెట్టిన మరుక్షణం అంతకుముందు ఆయన ఆత్మ ఇప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని ప్రకటించకపోవడం వల్ల మరాఠా ప్రైడ్ దెబ్బతింది ఇవన్నీ అన్నారు. ఇవన్నీ ఇప్పుడు బీజేపీకి కూడా వర్తిస్తాయి. మొత్తం మీద వాళ్ళు ప్రకటించలేదు. ఇప్పుడు ఫడ్నవీస్ వాళ్ళు పెద్ద పార్టీగా వచ్చిన తర్వాత ఇదే కదా సమస్య. కాబట్టి ఒకటి ఇవి దగ్గరగా ఉన్నాయి, రెండోది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మహావికాస అగాది మరింత ఐక్యంగా పనిచేస్తుంటే కాంగ్రెస్ శివసేన కొంచెం సర్దుబాటు చేసుకొని ముందుగా వాళ్ళు ఏకోన్ముఖంగా పోటీకి వెళ్ళి ఉంటే ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఇంకా మరీ తగ్గిపోయాయి కదా అంటే మీరు ఒక పాయింట్ తగ్గిన తర్వాత మరీ తగ్గుతాయి. మీరు జార్ఖండ్ను తీసుకోండి కంపారిటివ్గా సాపేక్షంగా, జార్ఖండ్లో ఎందుకు పోటా పోటీగా ఉంది అంటే అక్కడ చాలా స్పష్టంగా ఆ చరణ్ను హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి రకరకాలుగా చేసి అందువల్లనే మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చెంపై సోరెన్ను చేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కొంత వెనకబడి ఉన్నారు. తర్వాత చివరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ అంటే ఇది ప్రజలు దీన్ని ఏమి అప్రిషియేట్ చేయలేదు. ఇది హేమంత్ సోరెన్ పట్ల వ్యవహరించిన తీరు, ఈ దాడులు తప్పులు ఎలా ఉన్నా కానీ అదే మహారాష్ట్రకు వచ్చేసరికి మటుకు వీళ్ళు చేరిపోయారు. చాలామంది ఇటు నుంచి వెళ్ళి అటు చేరడము, ఈడీని వీటిని ఉపయోగించడాలు చాలా హోరాహోరీగా జరిగింది. ప్లస్
విపరీతమైనటువంటి మతపరమైన ఇది కూడా చాలా ఎక్కువగా వచ్చింది. హఠంగత పటంగ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, మా కుమార్ చెప్తాడు అని. సో వీటన్నిటి రీత్యా మహారాష్ట్ర దృశ్యం ముందు నుంచి కొంచెం సందేహాస్పదంగానే ఉంది. మీరు చూస్తే కూడా రాహుల్ గాంధీ ఫోకస్ ఎక్కువ సమయం కేటాయించి అందులో మునిగి తేలినంత పరిస్థితి కూడా ఏం లేదు. శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే వాళ్ళు తండ్రలు పడిందే చాలా ఎక్కువ. అందుకని ఏదైనా మహారాష్ట్ర కోల్పోవటం అన్నది ఇండియా కూటమికి, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైన ఎదురుదెబ్బగానే ఉంటుంది. దేశంలో ఉన్న లౌకిక పక్షాలు వాదులు కూడా దీని గురించి మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. బీజేపీలో అంతర్గతంగా చూస్తే మటుకు మోడీ షా ద్వయం మళ్ళీ కొంచెం పట్టు బిగించడానికి ఒక అవకాశం తప్పకుండా అవకాశం వస్తుంది. ఆ మేరకు మా మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి మేమే చక్రం తిప్పుతామనే వాళ్ళకు కొంచెం పగ్గాలు పడే ఒక అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మళ్ళీ ఉప పరిశీలన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని చోట ఎన్ని గెలిచారు, రేవంత్ రెడ్డి సరే ఇవన్నీ ఒక గాలి ఉన్నప్పుడు గెలుస్తారు ఓడతారు. మనం మరీ మధ్యాహ్నంలో టీవీతో పాటు అందరూ ఇస్తాం, అందరు ఇస్తాం. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినవేంటి, గెలిచినవేంటి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అంటే తెలుగు నేతలు ప్రచారం చేసిన లేదంటే తెలంగాణ నేతలు ప్రచారం, మరాఠవాడ ప్రాంతాల్లో ముఖ్యంగా అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తెలంగాణ నుంచి దాదాపు 100 లీడర్స్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎంతో, ఒక సాధారణ సానుకూల వాతావరణం ఉన్నప్పుడు అది ఒక విధంగా ఉంటుంది. ఓకే, ఒకటైతే నిజమండి, విభజించే తీవ్రమైన రాజకీయాలు ప్రజలు అయితే కోరుకోవట్లేదు. కానీ అల్టిమేట్ గా ఎలక్షన్ అయితే గేమ్ ఆఫ్ అరిథ్మెటిక్, లెక్కలకు వచ్చేసరికి మీరు పూర్తి యూనిఫైడ్ ఐక్యంగా ఉన్నారా లేదా, సర్దుకున్నారా లేదా, పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లాంటిది ఇతరులను కలుపుకుపోయిందా లేదా, ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాంగ్రెస్కి ఇది రెండో, ఇంతకుముందు హర్యానా రాసుకున్నారు కదా, అవును, ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇంకో పాఠం వాళ్ళు నేర్చు రాసుకొని మార్చుకోవచ్చు. ఓకే, ఎలాగో ప్రియాంక గాంధీ అక్కడ ఉప ఎన్నికల్లో వస్తారు కాబట్టి అవును, ఆమె కూడా కొంచెం ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించవచ్చు. రైట్ రైట్. బలమురి వెంకట గారితో మాట్లాడే ముందు శివసేన ఎంపీ సంజయ్ రావత్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. తెలకపల్లి రావు గారు, అంటే ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, ఇంక వీళ్ళు రాజకీయ జీవితం ఏం కావచ్చు, ఎందుకంటే శరద్ పవార్ ఈజ్ ద బిగ్ స్టార్ వార్ నేషనల్ పాలిటిక్స్లో 90s 80s నుంచి కూడా మనం చూస్తున్నాం. సతీష్ మోన నిర్మితో అన్న జో జీతా వోయిస్ సికిందర్ గెలి, మీరు హెడ్డింగ్ కూడా పెట్టారు గెలిచిన వాడే మొనగాడని, దాన్ని ఒప్పుకోవడానికి ఇంకా వేరే చర్చ ఏం అక్కర్లేదు. కానీ కొన్ని వాస్తవాలు గుర్తించాలి. ఏదో అద్భుతం జరిగిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఇది రెండు పార్టీలు కూటమిలు గెలిచినప్పటికీ వాళ్ళకంటే వీళ్ళకి సీట్లు చాలా ఎక్కువ, 30 సీట్లకు పైన వచ్చినప్పటికీ ఓట్ల శాతంలో తేడా 0.46% మాత్రమే మహారాష్ట్రలో. అలాగే అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళ మధ్య తేడా 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మటుకే ఎంవీఏ అనేది లీడ్ లో ఉంది అని ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మూడవది, మనము ఎలక్షన్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ అరిథ్మెటిక్ అన్నట్టుగా లెక్కలే మాట్లాడతాము, రాజకీయ లెక్కలు అవి చూడమంటే వేరే విషయం. కానీ చాలా అంశాల్లో అసలు రెండు పార్టీలను చీల్చి, ఒక జాతీయ పార్టీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ రెండు పార్టీలను చీల్చి, వాళ్ళు చీల్చిన ముక్కవాడికి ముఖ్యమంత్రిని చేసి అతన్ని కొనసాగిస్తామో లేదో కూడా చెప్పకుండా ఎన్నికలకు వెళ్తుంది అంటే ఎన్ని రకాల తంటాలు పడ్డారు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు అని మా మిత్రులు లాంటి వాళ్ళు భావించి ఇప్పుడు ఏకనాథ్ షిండే హోల్డ్ గురించి, బోల్డు గురించి ఎన్నైనా మనం మాట్లాడవచ్చు. ఇది బీజేపీకి ఘన విజయం తప్ప ఏకనాథ్ షిండే గారికి ఏదో పెద్ద అసాధారణ ప్రభావం ఆయన చూపించారని ఒకటేనే చెప్పొచ్చు. ఉద్ధవ్ థాక్రే అని ఆయన ఆ పార్టీకి స్థైర్యాన్ని ఇచ్చి నిలబెట్టడంలో ఆయన దెబ్బతిన్నారు. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ముస్లింలు కూడా ఓట్లేస్తే మొన్న ఒక ఎంపీ సీట్ వచ్చింది వాళ్ళకు. శివసేన అంటేనే చాలా వీరశైవం బీజేపీ కంటే అనేవాళ్ళు. అంటే అంతగా మారిపోయాయి దేశంలో అరిథ్మెటిక్ అనేది, ఐ మీన్ ప్రజల యొక్క ఆలోచన ధోరణి స్పందనలు అవన్నీ. ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇస్తారు. రెండవది, దీనివల్ల ఇక్కడ బాగవుతుందని ఒక విశ్లేషణ, ఇది బీజేపీ మరింత బలపడుతుందని. కానీ అదే సమయంలో బీజేపీ ఇలా గెలుస్తుంది, దీనివల్ల హాని కలుగుతుందని భావించే శక్తులు, ఉదాహరణ కాంగ్రెస్ ఇప్పుడు పట్టుబట్టి మాకు ఎక్కువ సీట్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చివరి వరకు లాగి, అనైక్యత ఒక ముఖ్యమైన కారణమని ఎవరైనా చెప్పగలుగుతారు కదా. సో ఇట్లా అనైక్యం కాకూడదు అనే ఒక వాస్తవాన్ని గుర్తించవచ్చు. ఇంకొక అంశం కూడా ఉంది, జార్ఖండ్ లో ఎందుకు గెలిచారు, చాలా వరకు ఒకటి కనిపిస్తుంది మనకు, ప్రాంతీయ పార్టీలు లీడ్ చేస్తున్న చోట లేదా స్థానికమైన బలమైన వర్గాలు ఉన్న చోట ఫలితాలు ఒక విధంగా ఉంటున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే నడుస్తున్న చోట మటుకు కాంగ్రెస్ ను బీజేపీ రకరకాల పద్ధతుల్లో, కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉండడమే బీజేపీ బలమనా, దాదాపు అంటే బీజేపీ ఎందుకు వస్తుంది అసలు, 30 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనక్కుపోయి వీళ్ళు రావటం మీరు చూస్తే కనుక పివి నరసింహారావు
కూడా మెజారిటీ రాలేదు. మొట్టమొదటిసారి 200 సీట్లు వచ్చాయి యూపీఏ కానీ వాళ్ళు పండగ చేస్తున్నంత పరిస్థితి. నేనేమి మిత్రుడేమి బాధపడే విషయం కాదు. 100 సీట్లతో ఎల్ఓపి వచ్చినందుకు చాలా పండుగ చేసుకొని ఇంకా అయిపోయింది, కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చిందంటే కాంగ్రెస్ పూర్వ వైభవం 100 సీట్లతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తో వస్తుందండి. ఇప్పుడు ఎంబీఏ గెలిచారు 400+ సీట్లు చూసిన పార్టీ కదా, 300 నుంచి ఇంకొకటి 400 కదా రాజీవ్ గాంధీ. ఇప్పుడు వైనాడ్ లో గెలిచారు, ఎవరి మీద గెలిచారు? బీజేపీ మీద గెలవలా, సిపిఐ ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళ మీద గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి పార్టీని యునైట్ చేసుకోవటము, నిలబడే వాళ్ళని నిలబెట్టుకోవటము, రెండవది సోకాలు ఈ లౌకిక వేదిక లేదా కలిసి వచ్చే వాళ్ళు. ఢిల్లీ వస్తుంది రేపు, మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది. ఢిల్లీ అంటే 11 మంది అభ్యర్థులు మళ్ళీ ఫిరాయింపులు ఇవన్నీ కూడా. అందువల్ల ఒక క్లారిటీ ఆఫ్ పర్పస్, ఒక ఏకోన్మక దృష్టి ఉండేది. అది బీజేపీ చేస్తుంది, అది ఎన్నికల కోసం అనండి. మీరు ఒకటి కుమార్ సైలెంట్ గా ఉన్నాడు కానీ ఆర్ఎస్ఎస్ మిత్రులు ఎంత ఎక్కువ పాత్ర వహించారంటే ఇంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో కొంత దూరంగా ఉన్నారు కానీ మళ్ళీ ఈసారి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు దేశం సమైక్యత, ఈ మత భారతదేశము ఇట్లాంటి నిన్న రాష్ట్రపతి గారు వచ్చి చెప్పిపోయారు. ఇదే మెసేజ్ అంటే తెలియకుండా ఒక సైలెంట్ రిలీజియస్ కమ్యూనల్ మెసేజ్ అనేది పంపడంలో ఆర్ఎస్ఎస్ చాలా ముఖ్య పాత్ర వహించింది. ఓకే, కానీ ట్రైబల్స్ కి వచ్చేసరికి ఇది మటుకు బీజేపీకి ఎదురు దెబ్బే. ట్రైబల్స్ లో బీజేపీ చాలా విస్తరిస్తుంది, బాగా వస్తుంది అని అనుకున్న పరిస్థితుల్లో జార్ఖండ్ లో వాళ్ళు రాలేకపోవడం అనేది చిన్న బిగ్ లెసన్ మీరు చెప్తున్నారు ఇట్లా. కాబట్టి ఇట్స్ ఏ బిగ్ లెసన్ అంటే గుజరాత్ డాంగ్స్ అడవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ట్రైబల్స్ మీద వాళ్ళు చాలా దృష్టి పెట్టారు. ఇప్పుడు మీకు మణిపూర్ లో క్రైసిస్, ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్ లో ఓడిపోవటము. సో ఈ సెక్షన్స్ విశ్వాసం పొందడంలో దెబ్బతిన్నామా అని చూసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫలితాలపై విశ్లేషణ కొనసాగిద్దాం. అంతకంటే ముందు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు మరోసారి చూద్దాం. సభకే దో చునావ్ మే 2014-2019 మోదీ ఔర్ షాహ్ నే యహీ కియా థా కి విపక్ష కా నేతా కాంగ్రెస్ కు నహీ మిల్నా చాహియే. ఇస్ బార్ భీ వహీ స్ట్రాటజీ మహారాష్ట్ర మే కీ కి విధానసభా మే కోయి విపక్ష కా నేతా నహీ రహేగా. యే हमेशा बीजेपी की स्ट्रेटेजी रहती है. लेकिन आप कह रहे कि कुछ गड़बड़ है. गड़बड़ तो है, क्या है मतलब अभी ईवीएम में गड़बड़ है? अरे भाई छेड़ो, फंडिंग हुआ है, पूरे नतीजे आने तो हम बाद में बात करेंगे. करेंगे ना, क्यों नहीं करेंगे. पैसा तो ऐसा है कि हर चुनाव क्षेत्र में नोटों की मशीन लगाई थी. अरे शिंदे का एक भी उम्मीदवार सिटिंग एमएलए गिरता नहीं, और शिंदे ये बोल रहे थे हमारा एक भी सिटिंग विधायक गिरेगा नहीं. आपको मालूम होगा तो मैं इस्तीफा दूंगा. ऐसा होता है क्या चुनाव में कभी? हमारा एक भी नहीं गिरेगा.